ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలామందికి ఉపయోగపడే టాపిక్ చాలామంది చాలా ఇబ్బందులు ఈ యొక్క చిన్న విషయంలో పడుతున్నారండి సో చాలామందికి ఈ సమస్య నుంచి రిలీఫ్ ఇద్దామనే ఒక ఉద్దేశంతో ఈ సమాచారం అనేది మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తి సమాచారం మీరు చూడండి ఇంకో ముఖ్యమైన విషయం అండి చాలామంది సబ్స్క్రైబర్స్ కేవలం ఒక్క వీడియో చూస్తున్నారు రెండు వీడియోస్ చూసి మాకు మిగతావి ఎక్కడున్నాయంటున్నారు మీరు హరివాస్తు యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేయండి యూట్యూబ్లో ఓపెన్ చేయండి అందులో ఉండే ప్రతి వీడియో చూడండి సమస్తం అసలు మీకు ఏమేం డౌట్స్ ఉన్నాయి ప్రతిదీ నేను అందులో పెడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ చూసిన తర్వాత మీకు డౌట్స్ అయితే రావండి ఓకేనా ఇంకా ఏమైనా చెప్పని డౌట్స్ ఉంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాతో డిస్కస్ చేయొచ్చు సో ఈరోజు చెప్పే టాపిక్ పై భాగము అంటే ఒక స్థలానికి కానీ ఇంటికి కానీ పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలి అనే ఒక టాపిక్స్లో ఇది ఒక స్పెషల్ టాపిక్ అనమాట చూడండి ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు అనేవి వాళ్ళు భాగంలో ఉండాలి అంటాం కదా సో ఈ పై భాగం అంటే ఇది ఇంటికి చూడాలా స్థలానికి చూడాలా ఊరికి చూడాలా సిటీకి చూడాలా డిస్టిక్ వైజ్ చూడాలా కాన్స్టిట్యూషన్ వైజ్ చూడాలా స్టేట్ లెవెలా లేకపోతే ఇండియా లెవెల్ చూడాలా ఎట్లా చూడాలండి మీరు ఆలోచన చేయండి సో పై భాగం అంటే అసలు ఏంటి ఎటు చూడాలి చాలామందికి ప్రశ్న ఉంది సార్ మేము అంటే నా దగ్గరకు వచ్చిన ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను మీకు ఇది ఒక ఊరు తీసుకుందాం సార్ ఈ ఊరిలో నేను ఈ నైరుతి మూలకు ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుని ఉన్నాను ఇంకా ఇది హైవే రోడ్ సార్ ఇది నాకు అని అడినా రైట్ సార్ ఇది పై భాగం కదా మరి నేను ఈ కింది భాగంలో ఎక్కడన్నా ఇల్లు కొనొచ్చా ఇది తూర్పు ఉత్తరం దక్షిణం ఏదన్నా అనుకుంది ఊరికే ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం సార్ ఇది పై భాగం ఇది నైరుతి వైపు అనుకుందాం ఇది ఈశాన్యం అనుకుందాం సో సార్ నన్ను మరి కింది వైపు వెళ్ళకూడదు కదా మీకు అర్థమైందా పాయింట్ అంటే ఈ వ్యక్తి ఒక స్థలం తీసుకున్నామని డబ్బులు జమ చేసుకున్నాడు ఇక్కడ ఎక్కడ కూడా స్థలాలు లేవు ఇదంతా కూడా ఓ పంట పొలాలు ఉన్నాయి సో ఇప్పుడు కొనాలి అంటే ఇతను ఎక్కడ ఇక్కడనే కొనాలా అబ్జర్వేషన్ చేయండి ఇంకోటి ఇదంతా పెద్ద సెలయేరు ఒక పెద్ద నది రూపంలో పారుతుంది ఇక్కడ సో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఓకేనా అండి సో తూర్పు వైపే కొనాలి ఉత్తరం వైపే కొనాలి అన్న కండిషన్లో ఈ వ్యక్తి ఈ సెలయేరులో కొనాలా పోనీ ఆ నదిలో కొనాలా ఆ నదిలో ఒక పడవ తీసుకొని తిరగాల ఆలోచన చేయండి మనము ఉన్న స్థలం నుంచి ఈశాన్యం వైపైనా వెళ్ళొచ్చు తూర్పు వైపైనా వెళ్ళొచ్చు ఉత్తరమైనా వెళ్ళొచ్చు దక్షిణమైనా వెళ్ళొచ్చు పడమరైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా మీరు హండ్రెడ్ పర్సెంట్ కొనవచ్చు కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి మా వీడియోస్ అన్ని చూడండి ఆ కండిషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్లో డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను ఓకేనా అండి సో ఇక్కడ పైభాగము అనే కండిషన్లో మరి ఊరికి చూడాలా ఇంటికి చూడాలా అనేది మీకు ఇప్పుడు కాన్సెప్ట్ అనమాట సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఒక ఒక ఫోటో ఇది ఒక స్థలం అనుకుందాం ఈ స్థలానికి మీరు ఎప్పుడైతే నాలుగు వైపుల గోడ కట్టారో ఓకేనండి ఇందులో పై భాగం చూసుకోవాలి మీరు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పై భాగం అంటే ఇదండి అర్థమైందా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్ద ఊరు అనుకుందాం ఓకేనా తమ్ముడు వచ్చేసేసి అన్న నేను ఇంట్లో ఉండలేను అమ్మా నాన్న దగ్గర కూర్చొని నేను ఇంట్లో ఉండలేను నేను సపరేట్గా కట్టుకుంటానంటే ఇక్కడ అతను ఇల్లు కొనొచ్చా చాలామందికి డౌట్స్ ఉన్నాయండి ఇవి అర్థమైందా ఉన్న ఇంటికి నైరుతి వైపు కొనవచ్చా హండ్రెడ్ పర్సెంట్ మీరు కొనవచ్చు ఒక్క పైసా కూడా మీరు డౌట్ తీసుకోకండి ఒకటే చూడండి ఒక కాంపౌండ్ ఎప్పుడైతే మనం కట్టామో ఈ కాంపౌండ్ లోపల ఉండే ఎనర్జీ ప్రకారము ఈ ఇంటికి సంబంధించిన డిసిషన్ తీసుకోవాలి ఈ ఇల్లు ఈ స్థలం ఎంత పెద్దదన్న ఉండనివ్వండి ఇందులో ఉండే ఒక వ్యక్తి మాత్రము ఇక్కడ ఈ ఇంట్లో నేను నాన్న నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను అంటే చిన్నోడు ఇక్కడ కట్టుకొని పెద్దోడిని ఇక్కడ పెడదామంటే ఇది తప్పండి ఇది ఒక కాంపౌండ్కి సంబంధించినంత వరకే మీరు ఆలోచన చేయండి ఒక కాంపౌండ్లో ఇది తప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఇది తప్పు కానీ ఒక ఊరి ప్రకారం తీసుకుంటున్నారు వేరే ఊర్ల ప్రకారం తీసుకుంటున్నారు అది ఎంతవరకు సమంజసం అండి మీరు ఆలోచన చేయండి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఇది తప్పండి చాలామంది ప్రస్తుతం ఎంతో బాధపడుతున్నారండి సార్ దక్షిణం వైపు కొనొచ్చా హండ్రెడ్ పర్సెంట్ కొనవచ్చండి పడమర వైపు కొనొచ్చా హండ్రెడ్ పర్సెంట్ కొనొచ్చు మీ ఇల్లు ఇట్లా ఉంది ఇదే మీ ఇల్లు అనుకుందాం ఇప్పుడు ఈ పడమర వైపు కొనొచ్చా అంటే తప్పు ఇప్పుడే కొనవచ్చు అన్నారు కదండి కొనొచ్చండి కానీ కొనడం కూడా తప్పు కొనేటప్పుడు మీరు సరైన ఆలోచన చేయాలి సరైన నిర్ణయం తీసుకోవాలి ఈ ప్లాట్కి ఈ ప్లాట్ ఖచ్చితంగా కొనొచ్చు ఈ ప్లాట్కి సంబంధించిన సపరేట్ బౌండరీ వాల్ ఉండాలి ఈ ప్లాట్కి సపరేట్ బౌండరీ వాల్ ఉండాలి ఈ రోడ్ ఇక్కడ ఉందనుకోండి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ తీసుకోవాలి దీన్ని కలుపుతూ తీసుకోవడం తప్పు సపరేట్గా విడదీసి పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇది నెంబర్ వన్ సో ఈ విధంగా ఈ తీసుకునే విధానాలు ఉంటాయి సో ఇక్కడ ఒకటి చూడండి అండి ఒక కాంపౌండ్కి మాత్రమే పై భాగము కింది భాగం అనేది ఉంటుంది ఒకవేళ సార్ మా ఇంటికి కాంపౌండ్ లేదు నేను ఇక్కడ నివసిస్తున్నాను సో మా తమ్ముడు మరి ఇక్కడ తీసుకోవచ్చా తీసుకోకూడదు మీరు ఒక బౌండరీ వేసుకున్న తర్వాత భాగం కింది భాగం వర్తిస్తుంది ఒకవేళ మీరు కేవలం ల్యాండ్ మీద ఉన్నారు మా బ్రదర్ ఇక్కడ కట్టుకుంటా కట్టుకుంటానంటున్నాడంటే తప్పండి ఇక పై భాగం అది భాగమే కౌంట్ తీసుకోవాలి ఇంకా డెప్త్ సమాచారం ఇంకా మనం విశ్లేషణ చేసుకుంటూ వెళ్తే కనుక ఏ ఇంటికి సంబంధించిన ఎనర్జీస్ ఆ ఇంటికే ఆగిపోతాయి అది కూడా ఉంటుంది సో మనకు ఒక శాస్త్ర నియమాల ప్రకారం వెళ్ళాలన్నప్పుడు సరైన విధంగా మీరు ఇల్లు కట్టుకున్నారంటే నంబర్ వన్ ఒకవేళ ఈ బౌండరీ వేసుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఎక్కడైనా వెళ్ళొచ్చండి అర్థమైందా సో ఇక్కడ మనం చూసేది కేవలం ఒక బౌండరీ వాల్కి మీరు ఎటు వెళ్తున్నారు ఇంటి లోపల ఎటు వెళ్తున్నారు అది మాత్రమే ఈ అన్నదమ్ముల విషయంలో క్యాలిక్యులేషన్ చేయండి దయచేసి ఊరి మొత్తానికి చూడడము సిటీకి చూడడము దేశానికి ఇవన్నీ కాదండి తప్పు అవి సో పైభాగం అనేది దేశానికి చూసినప్పుడు పైభాగం చూసుకుంటాం ఒక అన్నదమ్ముల విషయంలో కాంపౌండే ఊరి మొత్తంలో చూడమండి ఊరు మొత్తం మీద అనుకోండి ఓకే రైట్ పై భాగంలో తమ్ముడు ఉండకూడదు ఊరు మొత్తం మీద ఆలోచన చేయండి సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అనుకుంటున్నాను మీరందరూ ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ